ఓం నమ శివ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీయోభలాషులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం మన మిత్రులు చాలామంది దీపం వెలిగిస్తే సంపద పెరగాలి అలాగే వ్యాపారంలో లాభాలు రావాలి అలాగే ఇంట్లో సుఖ సమృద్ధి ధనల ధన సమృద్ధి పెరగడానికి మన ఇంటి నుంచి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవడానికి ఏదైనా ఒక చిన్న తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లో ఆడటం జరిగింది మనం దీపం వెలిగించడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు నేను చెప్తున్న వీడిని బాగా గుర్తుంచుకోండి ఏదైతే పదార్థం చెప్తానో ఆ పదార్థము ఆ టైము ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి మీ సొంత తిరిగిదాటలు ఉపయోగించి అంటే ఆవునే చెప్తే గెదెనే లేదంటే నువ్వుల నూనె చెప్తే కొబ్బరి నూనె వాడానండి ఏమైనా నవ్వుద్దా అండి అని అడిగేవారికి ఎప్పుడు పళ్ళు కావు కారణం ఏంటంటే పదార్థం ఇది చాలా తేలికైనవి ఆ పదార్థంలో ఉండే శక్తిని మనం పొందడానికి చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అలా తంత్రంలో ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ ఉపాయాల్లో పదార్థానికి ఉన్న శక్తి మనం తీసుకుంటున్నాం అది గుర్తుంచుకోవాలి మనం ఏం చేస్తామంటే ఏదో చేసేసాం కదా చేస్తే పని అయిపోద్ది కదా అన్న భావంతో చేయకూడదు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మికతో చేసినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు వస్తాయి లేకపోతే జీవితాంతం చేసిన ఇలాంటి ఫలితాలు రావు కారణం ఏంటంటే ఇది పదార్థానికి ఉన్న శక్తిని ప్రకృతి మనకి ఆ పరాదేవత మనకి ఆ టైంలో ఇస్తుంది దీనికి ఉన్న అర్థమది మన పూర్వీకులు యజ్ఞయాగాదుల్లోనూ క్రతువుల్లోనూ సుగంధ ద్రవ్యాలు వాడేవారు అలాగే ఆయుర్వేద మందుల్లో వాడేవారు అలాగే మనం ఆహార పదార్థాల్లో వాడేవారు ఇవన్నీ ఏంటంటే ఆ పదార్థానికి ఉన్న శక్తిని మనం ఇంకొక పదార్థానికి జోడించి తీసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఎలా వస్తాయో మన పూర్వీకులు మనకు చెప్పారు చాలా ఉన్నాయి సనాతన ధర్మంలో ఇలాంటివి కో కొల్లలు కానీ కాలక్రమేణా వదిలేసాం ఈరోజు ఉపాయం తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రంథాల నుంచి వెతికి వెతికి మీకు చెప్పాలి కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు మాకు కూడా బుక్స్ చెప్పండి ఎన్నో ఉన్నాయి వెతకటం మొదలు పెడితే మనకి జిజ్ఞాస ఉంటే అన్నీ దొరుకుతాయి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఆ వితికాలైన జిజ్ఞ కలగాలి ఆ పరాదేవతను మనం ఆరాధిస్తే అన్నీ వస్తాయి నేను పరిపూర్ణంగా చెప్పేది ఏంటంటే అమ్మవారిని నమ్మండి అద్భుతాలు చూస్తారు అందులో మగ్గవాడమే లేదు ప్రకృతి మనకి ఏమైనా ఇవ్వగలదు ప్రకృతి నుంచి తీసుకునే శక్తి మనకు ఉండాలి ఆ శక్తి పెంచుకోవడమే ఈ ఉపాయాలు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో రావాలి రావడంలా ఏం చేయాలి ఎన్నో ఉపాయాలు చేస్తారు యంత్రాలు పెట్టారు అన్నీ పెట్టారు కలిసి రావడం వల్ల ఎందువల్ల రావడం లేదు తెలియదు అలాగే వ్యాపార అభివృద్ధికి మీ ఇంట్లో సుఖ సమృద్ధికి అంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉద్యోగాలు రావాలి అందరు కలిసిమెలిసి ఉండాలి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండాలి పిల్లలు తల్లి తల్లిదండ్రులు మాట వినాలి ఇవన్నీ ఈ దీపారాధన చేయడం వల్ల కలుగుతాయి అలాగే ధన సమృద్ధి అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నా ఎందులో వంద రూపాయలు పెట్టుబడి పెట్టినా అది పెరగాలి పెరగకూడదు ఈ ఉపాయం చేస్తే పెరుగుతుంది ఇది మన ఇంట్లో శుభ్రత లేకపోవడం వల్ల కాలక్రమేణా కొన్ని సమస్యల వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉంది ఎప్పుడు గొడవలు ఆ గొడవల నుంచి కూడా మీరు బయటపడతారు పక్కగా బయటపడతారు ఎందుకు డౌటే లేదు ఇది కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ ఉపాయాలన్నీ ఇరవై ఒక్క రోజులు ఏంటంటే ఇది దానికి ఒక లాజిక్ ఉంటుంది ఒత్తులు కూడా కలర్ ఏంటి చెప్తాను పదార్థానికి తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు తెలియని వాళ్ళకి ఇబ్బంది ఈ ఉపాయానికి కంపల్సరిగా ఒరిజినల్ ఆవు నయ్యి మాత్రమే వాడాలి దేశీయ ఆవు వాడాలి మామూలుగా పతాంజలి అయినా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే దీనికి పచ్చకర్పూరం కావాలి ఒక మట్టి ప్రేమిది కావాలి అలాగే ఎర్రటి ఒత్తులు ఈ దారం దొరుకుతుంది మీకు చూపించాను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను మీకు దార బండిలు ఇరవై రూపాయలు అంత ఉంటుంది అది చాలు అది తెచ్చుకోవచ్చు ఇది కట్ చేసి మీకు చూపిస్తున్నాను మట్టి ప్రమిదే రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇంట్లో వాడుకుని వాడుకోవచ్చు మీరు రెండు ఉంటే రెండు వాడుకోవచ్చు మా దగ్గర ఒకటే ప్రమిది ఉంది అనుకోండి మీరు కింద ఏదైనా ఒక ఆకు పెట్టండి మందార చెట్టు ఆకైనా పర్వాలేదు మల్లి చెట్టు ఆకైనా పర్వాలేదు పెట్టి చేసుకోవచ్చు ఏం చేయాలంటే మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి మామూలుగా అన్ని ఉపాయాలు మనం శనివారం చెప్పాం ఈ ఉపాయాన్ని మాత్రం మీరు సోమవారం స్టార్ట్ చేయాలి ఈ ఉపాయాన్ని సోమవారం స్టార్ట్ చేయాలి సోమవారం ఉదయం మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ మీకు కులదైవం తెలియదు మీ ఇష్టదైవం ముందు కూర్చోండి చక్కగా స్నానం చేసి కూర్చోండి ఇది కూడా కంటిన్యూ ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజుల మధ్యలో బ్రేక్ అవ్వకూడదు బ్రేక్ అయ్యిందా మళ్ళీ సోమవారం మళ్ళీ మొదలుపెట్టాలి ప్రతిరోజు కూడా పచ్చగర్పూరం లవంగా కొత్తవి అంటే ఒత్తులు కూడా కొత్త వేసుకుంటూ ఉండాలి ఈ ఇలా ప్రమితి తీసుకున్నాం కదా ఇలా రెండు ఒత్తులు వేయండి ఎర్రదారంతో తర్వాత కొంచెం పచ్చకర్పూరాని వేయండి తర్వాత రెండు లవంగాలు వేయండి క్షమించండి యాలకులు ఎందుకంటే లవంగాలతో వీడియోలు చేసి చేసి లవంగాలు వచ్చేస్తున్నాయి యాలకులు రెండు యాలకులు వేయండి ఎందుకంటే పదార్థం ప్రతిదీ పట్టుకున్నప్పుడల్లా దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం కదా దానివల్ల ఏమంటే నోటికి వచ్చేస్తుంటుంది రెండు యారకులు తర్వాత ఇవి వేసిన తర్వాత ఆవుని వేయండి ఒరిజినల్ ఆవుని వేయండి వేసి ఈ దీపాన్ని మీరు వెలిగించండి మళ్ళీ మన అనుమానం వస్తుంది ఈ దీపాన్ని ఏ దిక్కుని పెట్టారు ఉత్తర ముఖంగా పెట్టాలి ముఖం ఇటు ఉత్తరం ఉండాలి ముఖంగా పెట్టండి మీరు ఇరవై ఒక్క రోజులు వెలిగించండి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ వ్యాపారం కానీ ధనం అంటే వ్యాపారంలో సమృద్ధి పెరుగుతుంది ఖర్చు కూడా కాదు దీనికి కావాల్సింది పచ్చగర్భూరం ఎంతైనా వేయవచ్చు శాస్త్రానికి కంపల్సరిగా రెండు యాలకులు మాత్రం వేయాలి కంపల్సరిగా అలాగే ఆవుని మాత్రం ఒరిజినలే వాడాలి ప్రమిది మళ్ళీ కడుక్కొని వాడుకోవచ్చు ఇది ఉదయం పూట పూట పెట్టినా చాలు సాయంత్రం అవసరం లేదు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి నెలసరి అయిపోయిన తర్వాత చేయండి మధ్యలో నెలసరి వస్తే ఏంటంటే పరిస్థితి అంటే మీ కర్మని ఎవరు మార్చడం ఎందుకంటే నెలసరి అయిన తర్వాత ఐదో ఆరో రోజు నుంచి ఈ ఉపాయం చేసుకోవచ్చు మాకు ఇంకొంచెం ఎక్కువ వస్తుందంటే ఇరవై ఒక్క రోజులు అవకాశం ఉంటేనే చెయ్యండి ఇది మగవారైనా ఆడవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయవచ్చు మాకు అవకాశం లేదనే వారు వీటి జోలికి అసలు వెళ్ళమాకండి వెళ్ళి అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నేను పదే పది చెప్తుంటాను ఇవి ఈ పదార్థానికి ఉన్న శక్తి ఆ టైం మనకు ఉపయోగపడుతుంది మన ఇష్ట దేవతని కానీ మన కుల దేవత మనస్ఫూర్తిగా మీరు అడగాలి ఏమనంటే నాకు ఇది కావాలి నా వ్యాపార అభివృద్ధి కలగాలి నాకు ధన సమృద్ధి పెరగాలి అలాగే నా కుటుంబంలో సౌఖ్యత పెరగాలి సౌఖ్యం పెరగాలి సమృద్ధి పెరగాలి అని మనస్ఫూర్తిగా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు కోరుకోవాలి ఏదైనా ఆటంకం వచ్చింది ఎవరైనా చనిపోయారు కుటుంబ సభ్యులు దీన్ని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు అసలు కంటిన్యూ చేయకూడదు మళ్ళీ మొదటి నుంచి చేయాలి ఈ ఉపాయంలో ఉన్న గొప్పతనం అది ఈ పదార్థం వెలిగించాము తర్వాత సాయంత్రం ఇది మొత్తం ఈ పాటు ఈ పదార్థాలన్నీ తీసివేసి డస్ట్బిన్లో పడేయండి ఈ వస్తువులతో పాటు మళ్ళీ ప్రమిద కడుక్కోండి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మరి మేము ఇతర దేశాల్లో ఉన్నామండి మాకు వీలవుతుంది మేము చేసుకోవచ్చు అని కొంతమంది అడిగేవారు ఉంటారు అవ్వదు అని తెలిసినప్పుడు కూడా మళ్ళీ చేసుకోవచ్చు అని అడవి పెద్ద మూర్ఖత్వం మీకు ఇలాంటి ఉపాయాలు అవకాశం ఉంటేనే చేయండి చాలా ఉపాయాలు చావడం జరిగింది మీరు ప్రయత్నం చేయండి నైవేద్యంగా ఏం పెట్టాలండి మీరు నైవేద్యంగా పటికి బెల్లం చిప్స్ కానీ బెల్లం కానీ మీరు పలం కానీ ఏదైనా పెట్టవచ్చు మీరు రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఏదైనా పెట్టవచ్చు ఏమీ లేదనుకోండి మీ ఇంట్లో ఒక గ్లాసు నీరైనా అక్కడ పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి ఏమీ లేకపోతే మీకు అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే అలా చేయండి ఇది ఎందుకు చెప్తుంటానంటే ప్రతి పది ఒకేసారి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నాను కొంతమంది షార్ట్ కట్లో చెప్తే అర్థమైపోతుంది షార్ట్ కట్లో చెప్తే అర్థమయ్యేవారు పది మంది ఉంటే ఒకటికి పది సార్లు చెప్పినా అర్థం కాని వారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు అదే పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి లెంతి వీడియోలు అయినా కానీ పూర్తిగా చూడట ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇరవై ఒక్క రోజులు చేస్తే ఫలితం వస్తుంది మధ్యలో ఆగితే ఎలాంటి ఫలితం రాదు ఒకవేళ మనకంతా బాగుంది కంటిన్యూ చేసుకోవచ్చా అని మనం రావచ్చు ఈ ప్రై ఇది కంటిన్యూ చేసుకోవాలంటే ఇరవై ఒక రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు ఒకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇవి ఇంకొకటి ఏంటంటే ఈ పదార్థాలు ఒకేసారి కొనుక్కొచ్చుకోవచ్చు రోజుకు ఒకేసారి అంటే రోజుకు ఒకసారి తెచ్చుకోవాలా అని అడిగేవారు అంటారు ఒకేసారి తెచ్చుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ పదార్థాన్ని డస్ట్బిన్లో వేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందని అడుగు అడుగుతుంటారు ఎలాంటి ఇబ్బంది లేదు డస్ట్బిన్లో పడేయండి ఒక కదా కవర్లో పెట్టుకోండి తీసుకువెళ్ళి నదిలో కానీ పారే కాలంలో కానీ పడేయండి మీకు అవకాశం ఉంటే అవకాశం లేదనుకోండి డస్ట్బిన్లో పడేయండి వారు తీసుకెళ్ళిన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాతే నమ